వెల్కమ్ టు కనిష్కా ఐఏఎస్. మనం కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈరోజు హిందూ పేపర్లో వచ్చిన ఒక 4-5 అంశాలను తీసుకొని మనం చర్చిద్దాం. ఇందులో మొట్టమొదటగా మనం చర్చిస్తున్న ఒక అంశం హిందూ పేపర్లో హవాయి టెలిస్కోప్, దాంట్లో భాగంగానే ఈస్ట్ ఏషియన్ అబ్జర్వేటరీ అనే 2 అంశాలు. ఇవి సైన్స్ అండ్ టెక్నాలజీ రిలేటెడ్గా ఉండవచ్చు, అదేవిధంగా భారత్ ఇతర దేశాలతో కలిసి సంయుక్తంగా అభివృద్ధి పరుస్తున్న ఈ యొక్క స్పేస్ డెవలప్మెంట్స్కి సంబంధించింది అవుతుంది. ఈ హవాయి అనేది మనకు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో కనిపిస్తుంది. హవాయి దగ్గర ఒక ప్రపంచంలోనే ఒక పెద్దదైన వన్ ఆఫ్ ది లార్జెస్ట్ టెలిస్కోప్ ను బిల్ట్ చేయాలని నిర్ణయించారు. ఈ బిల్ట్ చేయడానికి 5 దేశాలు సంయుక్తంగా చేస్తున్నాయి. 1 యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, కెనడా. ఈ 2 మనకు నార్త్ అమెరికన్ కాంటినెంట్ నుంచి ఉంటే ఏషియన్ కాంటినెంట్ నుంచి 3 దేశాలు కనిపిస్తాయి, ఇండియా, చైనా, జపాన్. అంటే ఇది ఒక పెద్ద ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్ విలువ అంటే భారతదేశం ఇందు కాంట్రిబ్యూట్ చేస్తున్నది ఏంటంటే 2 బిలియన్, అంటే 200 మిలియన్. ఈ 200 మిలియన్ అంటే మొత్తం ప్రాజెక్ట్లో ఇది 1/10, అంటే చాలా పెద్ద ప్రాజెక్ట్ ఇది ఇన్వెస్ట్మెంట్ పరంగా. కానీ మన కాంట్రిబ్యూషన్ మాత్రం $200 మిలియన్ ఉన్నాయి. అంటే ఇందులో మనం 1/10 దానికి అభివృద్ధి కోసం చేస్తున్నాం. మరి ఇప్పుడు ఎందుకు వచ్చింది ఇది అంటే, ఇది దాదాపుగా ఈ ప్రాజెక్ట్ 2025 నాటికి పూర్తి కావాల్సిందే. అయితే గత 5 సంవత్సరాలుగా ఇక్కడ ఎటువంటి కార్యక్రమాలు నిర్వహించడానికి తరచుగా ఆటంకం ఏర్పడ్డది. కారణం ఏంటంటే, ఎక్కడైతే మనం ప్రాజెక్టు ఏర్పాటు చేస్తున్నాం, అంటే ఈ హవాయి టెలిస్కోప్ ఏదైతే లార్జెస్ట్ టెలిస్కోప్ నిర్మిస్తున్నామో ఆ ప్రాంతములు మౌనా కినా, MAUKAKEA, అంటే ఈ మౌనా కినా అనే ప్రాంతంలో నిర్మిస్తున్నారు. అది మౌనా కినా అనే ప్రాంతంలో జరుగుతున్న ఉద్యమం ఏంటంటే, స్థానికంగా అంటే లోకల్ ఇండిజీనియస్ హవాయి ట్రైబ్స్ మాత్రం దీనిపైన నిరసన వ్యక్తం చేస్తున్నాయి. ఎందుకంటే ఇది ఒక వాళ్ళకు పవిత్రమైన స్థలం, ఒక వాల్కనిక్ ఎరప్టెడ్ ఏరియా ఇది, కానీ ఇది ఒక పవిత్రమైన స్థలంగా వాళ్ళు భావించారు. దాని ఫలితంగా వాళ్ళు ఇక్కడ దీని నిర్మాణం చేపడితే వాళ్ళ యొక్క పవిత్రమైన స్థలంకి ఇబ్బంది ఏర్పడుతుంది అన్నారు. దీంతో భారత ప్రభుత్వం 2025 ప్రారంభం కావాల్సింది ఆలస్యం అవుతుంది కాబట్టి దీన్ని ఇక్కడ కాకుండా మరో చేట కూడా నిర్మించడానికి సంసిద్ధం భారత ప్రభుత్వం తరపున వ్యక్తమైంది. 2వది ఏంటంటే, ఇందులో ఉపయోగిస్తున్న టెలిస్కోప్ మిర్రర్స్ ఏవైతే ఉన్నాయో దాదాపు 80% మిర్రర్ను మన భారతదేశం నుంచే ఎగుమతి చేయడం కూడా జరుగుతుంది. సో ఎప్పుడైతే ఈ ఉద్యమాల వల్ల ప్రాజెక్టు నిర్మాణం ఆలస్యం జరుగుతుందో ఈ మొత్తం ప్రాసెస్ అంతా డిలే అవ్వడం, ఇన్వెస్ట్మెంట్ పెరిగిపోవడం, దాంతోపాటుగా ఇక్కడ ఎవరైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళకు కూడా అనవసరమైన ఖర్చు, సమయం వృధా అవుతుందన్న దాంతో తీసుకోవడం జరిగింది. 2వది ఏంటంటే, ఈస్ట్ ఏషియన్ అబ్జర్వేటరీ. ఈ ఈస్ట్ ఏషియన్ అబ్జర్వేటరీ అనేది కూడా హవాయిలోనే ఉంది వాస్తవంగా. అయితే ఇందులో మొత్తం 8 సభ్యదేశాలు. ఈ 8 సభ్యదేశాలతో ఏర్పడిన ఈస్ట్ ఏషియన్ అబ్జర్వేటరీని భారతదేశం కూడా చేరాలని ప్రాథమికంగా చర్చలు జరుగుతాయి. ఇంకా ఇది చాలా ముందుకు వెళ్ళవలసి ఉంది, కానీ ప్రస్తుతానికి మాత్రం భారత ప్రభుత్వం స్థానిక అంటే ప్రాథమికంగా ప్రైమరీ డిస్కషన్స్ మాత్రం, ప్రిలిమినరీ డిస్కషన్స్ మాత్రం జరుగుతూ ఉన్నాయి. దీని ఫలితంగా మనం త్వరలో దీంట్లో కూడా చేరవచ్చు. అంటే ఈ 2 కార్యక్రమాల వల్ల మనం అంతరిక్షంలో అంటే స్పేస్లో చూస్తున్న న్యూ డెవలప్మెంట్స్ కానీ, స్పేస్లో మనం పరిశోధనలు చేయడానికి కానీ భారత ప్రభుత్వానికి లేదా భారత శాస్త్రవేత్తలకి అవకాశం ఎక్కువగా దక్కుతుంది. ఇది శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంలో భారతదేశం యొక్క అభివృద్ధి మరొక ముందడుగు అని మనం చెప్పుకోవచ్చు. ఇక 2వ అంశం అంతర్జాతీయ సంబంధాలు. 3 కూడా అంతర్జాతీయ సంబంధాలే మనకు కనిపిస్తాయి. ఇందులో ఏంటంటే, 1 ఇండియా, బ్రెజిల్ అండ్ ఇండియా అని అంటున్నాం. సో బ్రెజిల్ ఇండియా సంబంధాలలో ఏంటి అంటే, బ్రెజిల్ అనేది కూడా భారతదేశం లాగానే ఒక అభివృద్ధి చెందుతున్న దేశం. ఇది సౌత్ అమెరికాలో ఉంటుంది. ఇండియా అభివృద్ధి చెందుతున్న దేశం, ఏషియన్ కాంటినెంట్, ఈ 2 కూడా బ్రిక్స్ లో సభ్యత్వాన్ని కలిగి ఉన్నాయి. ఇట్లా వర్ధమాన దేశాలు అంటే డెవలపింగ్ కంట్రీస్, ఈ డెవలపింగ్ కంట్రీస్ మొదటి నుంచి కూడా 2 చాలా చక్కటి సంబంధాలు మనకు బ్రెజిల్కు ఉన్నాయి. అయితే ఈ సంవత్సరం 2020 రిపబ్లిక్ డే జనవరి 24 నుంచి 27 వరకు ఈ బ్రెజిల్ దేశాధ్యక్షుడు భారతదేశంలో ఉంటాడు. జనవరి 26 జరగబోతున్న రిపబ్లిక్ చీఫ్ గెస్ట్ గా కూడా బ్రెజిల్ అధ్యక్షుడైన జైర్ బోల్సారో అనే
ఈ అధ్యక్షుడు భారతదేశాన్ని సందర్శిస్తున్నాడు. సో ఈ సందర్భంగా వీళ్ళు చెప్తున్నది ఏంటి అంటే, వీళ్ళు రెండు మనం బీఐటి బైలాటరల్ ఇన్వెస్ట్మెంట్ ట్రీటీ అనేది మనం 2015లో ఏర్పాటు చేసాం. దీని ఆధారంగా మనం మరికొన్ని పెట్టుబడులు వైస్ వర్సా భారతీయులు అక్కడక్కడ నుండి ఇక్కడ మొత్తానికి రెండు దేశాల మధ్య ఆర్థిక అభివృద్ధి కోసం చక్కగా ఉపయోగపడుతుంది అని అన్నారు. ఇంకొకటి ఎస్ఎస్ఏ స్పెషల్ సెక్యూరిటీ అగ్రిమెంట్, ఈ అగ్రిమెంట్ కూడా 2017లో తీసుకున్నాం. ఎస్ఎస్ఏ ఈ స్పెషల్ సెక్యూరిటీ అగ్రిమెంట్ను 2017లో చేసుకోవడం జరిగింది. సో ఇది కూడా మనకు టెర్రరిజం కానీ లేదా మిగతా వాటిపైన మనం చర్యలు తీసుకోవడానికి ఉపయోగపడే విధంగా 2019లో భారత ప్రధాని నరేంద్ర మోడీ మరియు బ్రెజిల్ దేశాధ్యక్షుడు 2 సార్లు హాజరయ్యారు. దీని ఫలితంగానే ఇప్పుడు మరింత పటిష్టం చేయాలి అని ఈ యొక్క బ్రెజిల్ భారతీయ సంబంధాలను ప్రతిష్టం చేయడం కోసం ఆ దేశాధ్యక్షుడు భారతదేశంలో పర్యటిస్తున్నాడు. 3 ఇండియా నేపాల్. ఈ ఇండియా నేపాల్ అనేది నైబర్వుడ్ స్టేట్, మనకు ఇండియాకి ఏది నేపాల్ ల్యాండ్ బౌండరీని కూడా కలిగి ఉంది. ఈ నైబర్వుడ్ స్టేట్ ఏంటంటే, ఇప్పుడు ఈ డిస్కషన్ లేకపోతే మనకి ఈరోజు పత్రికల్లో ప్రధానంగా కనిపించడానికి ఏంటి అంటే జోగ్బని బిరాట్ నగర్ లేదా బిరాట్ అని కూడా రాశారు, బిరాట్ నగర్ లో ఒక ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్ నిర్మాణం జరిగింది. ఈ ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్ నిర్మాణాన్ని ఎవరు భారత ప్రభుత్వ సహాయంతో నేపాల్ నిర్మించుకోండి. ఇది రెండవది. దీనికంటే ముందు కూడా 2018లోనే మొదటి ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్ ఒకటి నిర్మాణమైంది, అది బెలిగంజ్ దగ్గర మొదటిది, రెండవది వచ్చేసి ఇది. ఈ రెండు కూడా భారత ప్రభుత్వ సహకారంతో. ఇది మొదటిదేమో వెస్ట్ నేపాల్ ప్రాంతంలో ఉంటే, ఇది రెండవదేమో ఈస్ట్ నేపాల్. అంటే దాదాపుగా ఈ జుబ్లీగంజ్ విరాట్ అనే దాన్ని పిలుస్తున్న ఇంటిగ్రేటెడ్ ఏదైతే ఉందో ఇది నేరుగా బెంగాల్తో ల్యాండ్ బౌండరీస్ షేర్ చేసుకునే అవకాశం పెరిగింది. సో మరొకటి ఏంటి, అసలు ప్రాచీన కాలం నుంచి మనం కనుక చూస్తే భారతదేశానికి నేపాల్కు మంచి చక్కటి దౌత్య సంబంధాలు ఉన్నాయి. ముఖ్యంగా ఇతిహాసాలలో చూసుకున్న సీతాదేవి గారి జరణం అక్కడ ఉందని వాళ్ళు చెప్పుకోవడం, రెండవది గౌతమ బుద్ధుడి జరణం అనేక అక్కడే. ఇక చారిత్రకంగా వరకు మా యొక్క నేపాలీల మధ్య అనేకమైన సంబంధాలు ఉన్నాయి. ఈనాటికి కూడా నేపాల్ యువత భారతదేశంలో వాళ్ళు ఉద్యోగం చేయడమే గొప్ప లక్ష్యంగా పనిచేయడం లేదా వాళ్ళు చేయ యువకులు ఇక్కడికి వచ్చి ఉండడం అనేది చాలా గర్వంగా గొప్పగా కూడా భావిస్తారు. ఇక మరియు ఈరోజు డెవలప్మెంట్స్ ఇట్లా ఉన్నాయంటే కాదు, ప్రాచీన కాలం నుంచినా ఇటీవల కాలంలో బాగా పెరిగాయి. 2018లో ఒక మంచి ప్రాజెక్ట్ కూడా జరిగింది, అదేంటంటే పెట్రోలియం పైప్ లైన్ బీహార్ నుంచి ఎక్కడికి నేపాల్ వరకు నిర్మించడం జరిగింది. సో ఇది ఒక ల్యాండ్ లాక్డ్ కంట్రీ నేపాల్ అనేది, కాబట్టి తన ఎగుమతులు కానీ దిగుమతులు కానీ పూర్తిగా కలకత్తా ఓడరేవు పైన ఆధారపడి ఉంటుంది. అదేవిధంగా రెండింటి మధ్యన సాంస్కృతిక చారిత్రక సంబంధాలు కూడా ఉన్నాయి. ఇటీవల కాలంలో నైబర్వుడ్ ఫస్ట్ పాలసీ అనేది భారత ప్రభుత్వం కూడా అడాప్ట్ చేసుకోవడం వల్ల నేపాల్ భారతదేశం యొక్క సంబంధాలు బాగా పెరిగినాయి. అయితే ఏదైతే ఇందాక చెప్పానో నేను, జోగ్బా అని పిలువబడుతున్న ఈ యొక్క ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్టు ప్రారంభానికి భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు, అదేవిధంగా నేపాల్ ప్రధాని ఓపీ కోహ్లీ వీళ్ళిద్దరూ ఈ దేంట్లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా దీన్ని ఓపెన్ చేసి ఆ సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో మాత్రమే ఈ యొక్క అంశాలన్నీ కూడా మనకు కనిపించాయి. ఇక 4వది చివరి అంశంగా మనం చూసుకున్నది యాంటీ డిఫెక్షన్ లా మీద సుప్రీంకోర్టు ఒక ఇచ్చింది. ఏంటంటే అసలు మొత్తం మన ప్రజాస్వామ్యంలోనే 5 సంవత్సరాల కాలం పాటే కాలపరిమితి ఉంటుంది. 5 సంవత్సరాలు ఏది, సాధారణంగా ఎన్నికలు జరిగి ఒక ప్రభుత్వం సుస్థిర ప్రభుత్వం ఏర్పడితే మళ్ళీ ఎన్నికలు జరగడానికి 5 ఏళ్ళు. ఈ 5 సంవత్సరాలలోపు ప్రతిపక్షంలో ఎన్నికైన నాయకులు వారి వారి అవసరాల కోసం ఇంకో దానికోసమో మిగతా అధికార పార్టీలోకి మారిపోయినప్పుడు ఆ ప్రతిపక్ష పార్టీకి చెందిన నాయకులు గనక వీళ్ళు పార్టీలా మారిపోవడం సరైనది కాదు అని వారిపైన చర్య తీసుకొని స్పీకర్కి ఇస్తే ఎన్ని సంవత్సరాల కాలమైనా వాళ్ళు చర్య తీసుకోకుండా ఉంటున్నారు. ఉండేదో 5 సంవత్సరాలలో ఎంతో కాలయాపన చేస్తే దీనివల్ల నష్టం అని చెప్పి సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే 3 నెలలలోపే డిఫెక్షన్ లా మీద ఒక నిర్ణయాన్ని ప్రకటించాల్సిందే స్పీకర్ అని చెప్పాయి. రెండవది ఏంది ఇందులో చెప్తూ వస్తుందంటే స్పీకర్ కూడా ఒక పార్టీ సభ్యుడే, ఆ తర్వాత స్పీకర్ అవుతున్నాడు కాబట్టి ఆయన తన పార్టీకి పక్షపాతిగా ఉండే అవకాశం ఉంది కాబట్టి ఒక నూతన సమాంతర వ్యవస్థను దీనిపైన చర్చించ నిర్ణయం తీసుకోవడానికి ఒక ట్రిబ్యునల్ కనుక ఏర్పాటు చేయగలిగితే చాలా మంచిది, అంటే రిటైర్డ్ అయిన జడ్జెస్ ఎవరైతే ఉన్నారో వారి నేతృత్వంలో బాగుంటుంది అని చెప్పేసి సుప్రీంకోర్టు ఒక సూచన కూడా. ఎందుకంటే న్యాయం ఇచ్చేవారు న్యూట్రల్గా ఉండాలి తప్ప, ఆల్రెడీ ఒక పార్టీకి చెందిన వారు స్పీకర్గా ఉన్నప్పుడు ఆయన గారు మళ్ళీ అదే పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తారు తప్ప
ఖచ్చితంగా ఇతర పార్టీలకు అనుకూలించే అవకాశం ఇటువంటి సందర్భాలలో ఉండదు అనే భావనతో చెప్పారు. సో దిస్ ఈస్ ఫోర్ ఇంపార్టెంట్ టాపిక్స్ టుడే వాట్ వీ కేమ్ అక్రాస్ ఇన్ దట్ హిందూ న్యూస్ పేపర్, రైట్? థ్యాంక్ యూ ఫర్ ఆల్.